పద్మ గారు, ఇవాళ వాసిరెడ్డి పద్మ గారు మీకు నోటీసులు ఇచ్చారు, పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు, వాలంటీర్ల చేత కేసులు పెట్టిస్తారు, ఇంకా ఎంపీలు ఎమ్మెల్యేలు కొంతమందిని సెలెక్ట్ చేసుకున్నారు పవన్ కళ్యాణ్ గారిని తోలనట్టడానికి తిట్టడానికి. అంటే ప్రభుత్వం ఏం చేయాలో చేయట్లేదు. నాకు ఒక్కటే మేడం, మీరు ఇన్వెస్టిగేషన్ చేసి అసలు ఈ వాలంటీర్స్ ఈ లిస్ట్ అంతా వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసిందంతా వీళ్ళ ఎంక్వైరీ చేసి ఇంటింటికి తిరిగి ఎంక్వైరీ చేస్తున్న సమాచారం ప్రభుత్వానికి ఇస్తే తప్పలేదు మేడం. కానీ ఎవరికి ఇస్తున్నారు, ఎటువంటి వాళ్ళకి ఇస్తున్నారు? రౌడీ షీటర్లకు ఇస్తున్నారా? ఉమెన్ ట్రాఫికింగ్ పాల్పడే వాళ్ళకి ఇస్తున్నారా? యాంటీ సోషల్ మీడియాకి ఇస్తున్నారా? చాలామంది ఉంటారు కదా. అవును సార్, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అన్ని నేరాల్లోనూ అన్ని అసాంఘిక కార్యకలాపాలు, ఇప్పుడు గంజాయి అమ్మకానికి ఆల్మోస్ట్ గంజాయి గ్రామాల్లో గంజాయి ఇచ్చింది. మేము ఎవరినన్నా చూసి పట్టిస్తే వెంటనే వైసీపీ నాయకుల నుంచి ఫోన్లు వెళ్ళిపోతని వాళ్ళని వదిలేస్తున్నారు. అట్లాగే ఇవాళ నేరం అనేది ఏది జరిగినా సరే పోలీస్ దగ్గరికి వెళ్తే పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తే క్లియర్ గా బాధితుడు ఎవడు, బాధించిన వాడు ఎవడన్న విషయాన్ని పక్కన పెట్టేసి వైసీపీ పార్టీ వ్యక్తి ఎవరు, మిగతా పార్టీల వ్యక్తి ఎవరు అని చెప్పేసి ఎంక్వైరీ జరుగుతుంది. దాన్ని బట్టి అక్కడ నేరం దానికి సంబంధించిన విచారణ కానివ్వండి, అలాగే బాధితులకు న్యాయం కానీ జరుగుతుంది. క్లియర్, కొంతమంది బాధితులు వైసీపీ కాని వాళ్ళకి అన్యాయం, బాధితులకి అన్యాయం జరుగుతుంది. అట్లాంటి పరిస్థితి స్టేట్ లో ఉన్నాయి క్లియర్ గా. అందులో భాగంగానే పైగా ఈ వాలంటీర్ వ్యవస్థ వచ్చిన దగ్గర నుంచి కూడా చాలా మంది వాలంటీర్లు అందరూ అని మేము అనట్లేదు. క్లియర్ గా పవన్ కళ్యాణ్ గారు కూడా డైరెక్ట్ గా వాలంటీర్ నేరస్తులు అని చెప్పేసి మెన్షన్ చేయలేదు. వీళ్ళు సేకరించిన సమాచారం ద్వారా వీళ్ళు నెక్స్ట్ పర్సన్ ఎవరికైతే అది హ్యాండ్ ఓవర్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి ఇట్లాంటి చర్యలు జరుగుతున్నాయని చెప్పి చెప్పారు. ఇందులో భాగంగానే ఈ రోజు వాలంటీర్లు ఈ ఉమెన్ ట్రాఫికింగ్ లో ఎవరైతే కేంద్ర నిఘా వర్గం పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన సమాచారంలో వాలంటీర్కి ఇస్తున్న సమాచారం కూడా ఈ నేరాలు జరగడానికి ప్రధాన కారణంగా పరిగణించబడుతుందని చెప్పారు. ఆయన చెప్పిందే క్లియర్ గా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. దానిలో భాగంగా మహిళా కమిషన్ అయిన వాసిరెడ్డి పద్మ గారు ఇది ఒక సుమోటోగా తీసుకొని నాకు తెలిసినంత వరకు పోలీస్ డిపార్ట్మెంట్ కి ఒక నోటీస్ సర్వ్ చేయాలి. మీరు ఈ కేసుని మీరు విచారణ చేసి సమగ్రంగా విచారణ జరిపి ఇంతమంది నిజంగానే మిస్ అయ్యారా, మిస్ అయితే ఇది ఇలా ఆరోపింపబడుతోంది, ఇందులో వాస్తవాలు ఎంత అవాస్తవాలు ఎంత, మీరు ఈ విషయాన్ని కూలంకుషంగా పరిశీలించి నిజాలు నిగ్గు తేల్చండి అని చెప్పేసి డిపార్ట్మెంట్ కి ఆమె సర్వ్ చేయాలి నోటీస్ యాక్చువల్ గా. కానీ అసలు పవన్ కళ్యాణ్ గారికి ఏ విధంగా నోటీస్ సర్వ్ చేస్తారు ఆవిడ, అది ఎలా నిలుస్తారు? బేస్లెస్ వాదన కదా ఆవిడ చేసి ఆ నోట్ సర్వ్ చేసి ఆ నోటీస్ అనేది. పవన్ కళ్యాణ్ గారు ఎవరన్నా ఇబ్బంది పెట్టారా? ఏ మహిళలన్నా ఇబ్బంది పెట్టారా? ఈ మహిళల్ని మమ్మల్ని పవన్ కళ్యాణ్ గారు హెరాస్ చేస్తున్నారని అని చెప్పేసి మమ్మల్ని శారీరకంగా దాడులు కిడ్నాప్లు ఇట్లాంటివి మామే చేస్తున్నారని చెప్పేసి ఎవరు పవన్ కళ్యాణ్ గారు కంప్లైంట్ ఇచ్చారు? రాష్ట్ర మహిళలు ఎవరన్నా ఈవిడ నోటీస్ సర్వీస్ చేయడానికి ఆయనకి మహిళలు మిస్ అవుతున్నారమ్మా తల్లి అని చెప్పేసి చెప్తుంటే వాళ్ళ బాధలు, ఆ మిస్ అయిన వాళ్ళ కుటుంబ సభ్యుల బాధలు, ఆ తల్లుల బాధలను అర్థం చేసుకుని ఒక మహిళ ఉండి ఆ విషయం మీద సీరియస్ గా యాక్షన్ తీసుకొని అసలు ఎందుకు మిస్ అవుతున్నారు, ఎక్కడ పొరపాటు జరుగుతుంది, పోలీసు యంత్రాంగం ఏం చేస్తుందని అడగాల్సిన మహిళా కమిషన్ ఇవాళ ప్రశ్నించే వ్యక్తికి నోటీస్ సర్వ్ చేసిందంటే ఈవిడ ఎంత బానిసత్వం చేస్తుందో ఒకసారి మనం ఆలోచించుకోవాలండి. నిజంగా ఆవిడ మహిళా కమిషన్ వైసీపీ వాలంటీరీనా అని కూడా మాకు అర్థం కాలేదు. అంటే అంతకన్నా దారుణంగా పనిచేస్తుందని చెప్పి చెప్పుకోవాలి. రైట్, అంటే ఇప్పుడు ఏం చేద్దాం? మరి వాసిరెడ్డి పద్మ గారు ఇచ్చే నోటీసులకి ఎటువంటి ఆన్సర్ ఇస్తారు ఇక్కడే మేడం? అంటే మీకు ప్రభుత్వం, నేను వాసిరెడ్డి పద్మ గారు మహిళల తరఫున పోరాడాలి, ఉమెన్ కమిషన్ ఉందే అందుకు. ఈవెన్ వైసీపీ నాయకులు ఎవరైనా వేధించినా వాళ్ళకు నోటీసులు ఇవ్వాలి. కానీ మేడం గారు అలా పనిచేస్తారా లేదన్నది మనందరికి తెలిసిన అంశమే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నిజాలు మాట్లాడకూడదు. ఇంకెన్ని నోటీసులు వస్తాయో, ఇంకెన్ని ఇబ్బందులు పెడతారో. ఆవిడ కనుక నిజంగా పనిచేయాలనుకుంటే రాష్ట్రంలో మహిళలు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు సార్. మీకు ఇప్పుడు జస్ట్ ఎగ్జాంపుల్, ఈ సంఘటన నేను కూర్చున్నాను డిబేట్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నాను. ఫోన్ చేసినప్పుడు మాకు ఇక్కడ అద్దంకి నియోజకవర్గం మీకు మా జిల్లాలో ఐడియా ఉంది సార్, ఇప్పుడు ఆల్రెడీ బాపట జిల్లాలో కలిసింది యాక్చువల్ గా. అక్కడ సంబంధించి చక్రాయపాలెం గ్రామం ఉంటది. చక్రాయపాలెం గ్రామంలో తిరుపతి వెంకట్రావు అనే వ్యక్తి, అతని కూతురు, వాళ్ళ ఇల్లు రైతు భరోసా కేంద్రానికి ఆల్రెడీ ఇంతకు ముందు అటువైపు దారి ఉంటే ఆ దారిని వైసీపీ నాయకులు ఆక్రమించుకొని వాళ్ళ స్వార్థానికి అప్పుడు ఆ రైతు భరోసా కేంద్రానికి వెళ్ళడానికి దారి లేదని ఈ యువతల ఈ తిరుపతి వెంకట్రావు అని వాళ్ళ ఇల్లు కూల్చారండి. నష్టపరిహారం ఇవ్వాల, ముందస్తు నోటీసులు ఏమి సర్వ్ చేయలేదు, వాళ్ళకి ఇంకో ప్రత్యామ్నాయం చూపించలేదు, కానీ నిర్దాక్షిణ్యంగా వాళ్ళు కట్టుకున్న డాబాని కూల్చేశారు. ఆ కుటుంబం అడ్డుపడితే స్థానికంగా ఉన్న వైఎస్ఆర్ పార్టీ మద్దతుదారులైన సర్పంచ్, ఉప సర్పంచ్ ఇద్దరు, ఆ ఇంట్లో ఉన్న ఇద్దరు ఆడపిల్లల మీద కేసులు పెట్టారు, మూడు కేసులు పెట్టారు. వాళ్ళలో ఒక అమ్మాయి నెక్స్ట్ మంత్ లో జాబ్ లో చేరాలి, వెరిఫికేషన్ కి వస్తారంట వాళ్ళు. కానీ ఇప్పటివరకు ఈ అమ్మాయి మీద కేసులు తీయట్లేదు. ఎస్ఐ వచ్చి స్థానికంగా ఉన్న ఒంగోలు ఎమ్మెల్యే తేలి మాట్లాడుకుని సెటిల్ చేసుకోండి,
అక్కడికి వెళ్తే పని జరగచ్చు మీకు, మేమైతే ఏం చేయలేము, వాళ్ళు తీసేయమంటారు మేము కేసులు తీసేస్తాం, అది కూడా స్పందనాలు పెట్టి తీసేయాలి, మేము డైరెక్ట్ తీసేయడానికి వీళ్ళు లోక్ అదాలత్లో పెట్టి తీసేయాలి, మేము డైరెక్ట్ తీసేయడానికి వీళ్ళు ఆల్రెడీ ఎఫ్ఐఆర్ కట్టించారు కాబట్టి అని చెప్పేసి చెప్పారంట. ఇప్పుడు ఆ అమ్మాయి తరపు మహిళా కమిషన్ నేను అడుగుతున్నాను, అమ్మాయి ఏ సంబంధం లేని ఆ అమ్మాయి మీద ఆ అమ్మాయి ఇల్లు కూల్చేసి ఆ అమ్మాయి మీద కేసులు పెట్టి మీ వైసీపీ నాయకులు ఇబ్బంది పడతారు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. దీనికి నేను సొల్యూషన్ చెప్తాను. మీరు వైసీపీ నాయకుల మీద అన్నారు కాబట్టి వాసిరెడ్డి పద్మ గారు స్పందిస్తారని నేను అనుకోవట్లేదు మేడం. తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు కనుక వైసీపీ నాయకురాళ్ళ మీద కనుకంటే, అందున గౌరవనీయ జగన్మోహన్ రెడ్డి గారి భార్య గారిని ఏమన్నా అందామని ట్రై చేసినా మీకు నోటీసులు వస్తాయి, అననక్కర్లా. ఇక వైసీపీ నాయకుల మీద ఎందుకు వస్తాయి మేడం?